నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అమలాపురం పార్లమెంటరీ బీజేపీ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజే హేమ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నటువంటి ఏకైక ప్రపంచ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగం పాలనా పార్లమెంటరీ న్యాయశాఖ మధ్యగా సంస్కరణలు ఇప్పుడు అమలులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో రాజ్యాంగాన్ని గొప్పగా గుర్తించి పరిపాలన చేసినటువంటి పరిస్థితి నుంచి రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా చేసుకుని పరిపాలన చేసేటువంటి ఎందుకంటే దేశానికి రాజ్యం ఇందిరాగాంధీ కూడా చెప్తుంది దేశానికి నేను ప్రధానమంత్రిని అయ్యానంటే అంబేద్కర్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దేశంలో ప్రధానమంత్రి కాగలిగానంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగం యొక్క శక్తి ఈ దేశంలో ఇప్పుడు మొదలు తెలుసుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రపంచంలో మహామేధావి అంబేద్కర్ సేవలు ఆయన ఆలోచన విధానం నిరంతరం ఈ దేశంలో కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఆయన స్మరణతోటి ఆయన ఆలోచనతోటి ఆయన తీసుకున్న నిర్ణయాలతోటి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను మానేపల్లి అయ్యాజీ రామ మాజీ ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. జోహార్.